నెల్లూరు జిల్లా సంఘం వెలుగు కార్యాలయంలో ఎంఈఓలు జానకీరామ్, మల్లయ్యలు ఎస్ఎంసీ ఎన్నికలపై మండల స్థాయి హెడ్మాస్టర్లతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల విధి విధానాలను వారికి వివరించారు. రాష్ట ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎస్ఎంసీ ఎన్నికలను ప్రతి పాఠశాలలో పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. అదేవిధంగా పాఠశాల నిర్వహణ అకడమిక్ క్యాలెండర్పై పలు సూచనలు చేశారు. పాఠశాలలో విద్యార్థుల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. అందరూ జిల్లా స్థాయి అధికారులకు, మండల స్థాయి అధికారులకు గూగుల్ మీట్ తీసుకొని పలు సూచనలు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరియు రేపు 8వ తారీఖున జరగబోతున్నటువంటి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎస్ఎంసీ ఎలక్షన్కి సంబంధించి పలుమంది ప్రధానోపాధ్యాయులు పలుమార్లు మమ్మల్ని అనేక సందేహాలు జరిగింది. అందరి యొక్క సందేహాల నివృత్తి కోసం మరియు ఎస్ఎంసీ ఎన్నికల నిర్వహణ సరిగ్గా జరగడం కోసం ఈరోజు సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఎస్ఎంసీ సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. అలాగా చాలామంది ప్రధానోపాధ్యాయులు సందేహాలు కూడా వెలిపించారు. ఈ సందేహాలన్నీ మేము చెప్పదగిన స్థాయిలో మేము జవాబు ఇవ్వడం జరిగింది. అలా కాని పక్షంలో వాటిని జిల్లా స్థాయి అధికార దృష్టిలో తీసుకెళ్లి గౌరవ డీఓ గారి దగ్గర మేము క్లారిఫికేషన్ తీసుకొని మళ్ళీ తిరిగి ప్రధానోపాధ్యాయులకు ఉపాధ్యాయులకు చెప్పడం జరుగుతుంది. ఏదేమైనా కూడా ఎస్ఎంసీ ఎలక్షన్ ప్రభుత్వం ఆదేశించిన మేరకు అన్ని పాఠశాలలో కాన్స్టిట్యూట్ చేయడం మా బాధ్యత. దీనికి సంబంధించినటువంటి మూడు జాగ్రత్త చర్యలను కూడా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి హాజరు, తర్వాత ఇన్స్పెక్షన్ సంబంధించినటువంటి రిపోర్ట్లు, ప్రతి పాఠశాలలో ఉండాల్సినటువంటి అకాడమిక్ క్యాలెండర్, తర్వాత లెసన్ ప్లాన్, అదేవిధంగా పాఠశాల సేఫ్టీ, ముఖ్యంగా పాఠశాల భద్రత పరంగా ఎక్కడైనా ప్రమాదం జరుగుతున్నట్టయితే అక్కడ రెడ్ రిబ్బన్ కట్టమని, అలాగే పాఠశాల సమీపంలో ఎలక్ట్రిక్ వైర్లు కానీ, అలాగే గుంటలు కానీ, నీటి గుంటలు కానీ, అదేవిధంగా పడిపోయే నిర్మాణాలు కానీ, అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలు గమనించట విద్యార్థులను కొనియకుండా తగిన జాగ్రత్తలు తీసుకుని హెచ్చరించడం కూడా జరిగింది. ఎల్లవేళల విజయం, ఎదురులేని పయనం. ఎవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ 7 సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యాబోధన. విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి 30 మంది చొప్పున విద్యార్థుల సంఖ్య. కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యాబోధన. ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అడ్మిషన్లు జరుగుచున్నవి. ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు.